దివ్యవాణి ప్రేక్షకులకు దేవుని ఆశీస్సులను ఆశీర్వాదాలను కోరుకుంటూ ఈ తపోకాలంలో ఏసయ్యను హింసించిన వస్తువులు అనే ధ్యానాంశం మీద ధ్యానిస్తూ ఉన్నా. మరి ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశం ఆయన చేతులకు ఆయన కాళ్ళకు వేయబడినటువంటి మేకులు అనేటువంటి ధ్యానాంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, వాక్యం చదువుకుందాం. పునీత యోహాను వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనం నుండి, యేసు తన శిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును శిలువ వేసిరి. యేసును మధ్యలో ఆయన ఇరువైపుల మరి ఇద్దరిని అట్లే శిలువ వేసిరి. నజరేయుడగ యేసు యూదుల రాజు అని బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన శిలువపై పెట్టించెను. యేసును శిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గర ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ లతీను గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటి యూదులు ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని వ్రాయకము, నేను యూదుల రాజును అని అతడు చెప్పినను వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, వారి పంతమే గెలిచింది. యేసయ్యను చంపాలని కుట్ర పనినటువంటి ప్రధానార్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వీరి పంతమే గెలిచింది. యేసు ప్రభును కలువరిగిరి మీదకు తీసుకుని వెళ్ళారు. మరి అడ్డు కమ్మి నిలువ కమ్మి ఈ రెండు మొద్దులను ఏకం చేసి సిలువుగా ఏర్పాటు చేసి దాని మీద యేసయ్యను పరుండబెట్టారు. అమ్మ ఒడిలో పరుండి ఉన్నటువంటి ఆ ప్రభు 33 సంవత్సరాల తర్వాత సిలువ మీద పండుకోబెట్టారు. రెండు చేతులను చాచి కుడి చేతికి ఎడమ చేతికి మేకులు కొట్టారు. అదేవిధంగా రెండు కాళ్ళను ఏకం చేసి సిలువకు రెండు కాళ్ళను అంటగొట్టారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఏసయ్య సిలువకు వాడినటువంటి, సిలువ వేయటానికి వాడినటువంటి మేకులు చారిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి 5 నుండి 6 అంగుళాలు ఉంటాయని. ఆ మేకులు కూడా మొద్దుబారిపోయినటువంటి మేకులు, షార్ప్గా ఉన్నటువంటి మేకులు కాదు, మొద్దు బారిపోయినవి. అంటే ఎంత కొట్టినవి స్లోగా దిగుతాయి, అంటే ఎంతో పైశాచికంగా వాటిని దిగ్గొట్టారు అని మనం గ్రహించవచ్చు. అంత మొద్దు బారిన మేకులను ఉపయోగించి యేసయ్యను సిలువకు అంటగట్టారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో ఆయన మరణాన్ని ధ్యానించుకుందా. ఎంతగా హింసించి ఆయన్ని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో. మరి ప్రత్యేకంగా రెండు చేతులకు రెండు కాళ్ళకు ప్రేమ చేతులు, ప్రేమతో స్పృశించాయి, ప్రేమతో ఇతరులను తాకాయి, అద్భుతాలు చేశాయి ఆ రెండు చేతులు. ఎంతోమందిని ఆదరించిన చేతులు, ఎంతోమంది పసిబిడ్డలను తన చేతుల్లోకి తీసుకున్నటువంటి చేతులు,
తన హృదయానికి హత్తుకున్నటువంటి చేతులు ఎంతో ప్రేమతో ప్రతి రోగిని స్పృశించినటువంటి స్పర్శించినటువంటి చేతులు, ఈ చేతులను, ఈ అద్భుతాలు చేయగలిగినటువంటి చేతులను సిలువకు అంటగొట్టారు. ఇక ఈయన ఎవరిని తన దగ్గరకు తీసుకోలేడు. రెండు చేతులను మనం సిలువకు కొట్టివేస్తే అద్భుతాలు చేయలేడు. సిలువకు ఈయన చేతులను అంటగొడితే ఎవరిని కూడా ఆదరించలేడు, ఎవరిని కూడా తాకలేడు. ఇక ఈయన అద్భుతాలన్నీ కూడా, ఈయన చేత్తో చేసే అద్భుతాలన్నీ కూడా ఇంకా అంతమైపోయాయి అని వారు భావిస్తూ, రెండు చేతులను, ప్రేమతో కూడిన చేతులను రెండింటినీ కూడా సిలువకు అంటగొట్టారు. అదేవిధంగా పాలిస్తీనా ప్రాంతమంతా తిరుగుతూ అనేక మంది పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి అన్యాయాన్ని ఖండించడానికి పరుగు పరుగును వెళ్ళినటువంటి ఆ కాళ్ళు ఇప్పుడు సిలువకు అంటగొట్టబడ్డాయి. యేసయ్య నడియాడినటువంటి పాలిస్తీనా ప్రాంతం, ప్రత్యేకంగా ఆ పరిశుద్ధ పాదాలు ఎన్నో స్థలాలను, ఎన్నో ప్రాంతాలను తాకాయి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎక్కడికి పోతాడు? రెండు కాళ్ళను కూడా మనం బంధించాం, రెండు కాళ్ళను కూడా సిలువు కంటగొట్టాం. ఇక ఈయన సిలువు నుండి దిగిరాడు, ఈయన కార్యక్రమాలు చేయలేడు. ఇంకా మన పంతం నెగ్గింది, ఇక ఈయన పని అయిపోయింది, ఈయన మనం ఈయన జీవితాన్ని అంతం చేసేసాం. చేతులతో కానీ కాళ్ళతో కానీ ఒక మంచి జరగకుండా చేసాం అని లోన వారు సంతోషపడుతూ ఉండవచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య సిలువు కొట్టబడి రెండు చేతులు రెండు కాళ్ళు అంటగొట్టబడిన, నోటితో ప్రేమతో స్వరాన్ని శక్తిని కూడగొట్టుకొని నెమ్మది స్వరంతో కుడివైపునటువంటి దొంగతో అంటున్నారు, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉంటా. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య చేతులను బంధించారు, యేసయ్య కాళ్ళను బంధించారు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఒక వ్యక్తికి పరలోకాన్ని తెరుస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మంచి చేసేవాడికి, మంచి మనసున్నవానికి కాళ్ళే ఉండవసరం లేదు, మంచి మనసున్నవాడికి చేతులే ఉండవసరం లేదు. ఓ ప్రేమతో కూడిన మాట ఇతరులను బ్రతికిస్తుంది, ఓ ప్రేమతో కూడినటువంటి మాట ఇతరులకు శక్తినిస్తుంది, ఓ ప్రేమతో కూడినటువంటి మాట ఇతరులను నయం చేస్తుంది, ప్రేమతో కూడినటువంటి మాట ఇతరులను లేవనెత్తుతుంది. అదే జరిగింది సిలువ మీద. యేసయ్య దిగలేడు, ఎందుకంటే రెండు కాళ్ళు చేతులు కూడా అన్నీ కూడా బంధించబడ్డాయి. కానీ ఆ దైవ స్వరం కుడివైపు ఉన్నటువంటి దొంగను పరలోకానికి తీసుకొని పోతుంది. ఆయన స్వరం, నా యేసుని స్వరం, ఆ ప్రభువుని, ఆ ప్రభు తన స్వరముతో మార్పు చెందినటువంటి, పశ్చాత్తాపడినటువంటి కుడివైపు ఉన్న దొంగను పరలోకానికి తీసుకొని వెళ్ళింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీద యేసయ్య చేతులకు కాళ్ళకు కొట్టబడిన మేకుల గురించి ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో మనం కూడా చాలాసార్లు మనల్ని మనం బంధించుకోవటం, అదేవిధంగా మనం ఇతరులను బంధించడం చేస్తూ ఉంటాం. అయితే ఈ పరిశుద్ధ సమయంలో, ఈ వాక్యం మీద ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో ఇంకా లోతుగా ధ్యానించుదాం. మనల్ని మనం బంధించుకోవడం ఏంటి, ఇతరులను బంధించడం ఏంటి అని లోతుగా ధ్యానించే ముందు చిన్న విరామం తీసుకొని తర్వాత మరలా మనం ఈ వాక్యం మీద లోతుల్లోకి వెళుతూ యేసయ్య యొక్క మరణాన్ని లోతుగా ధ్యానించుకుందాం.